ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಪರಮಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀಮದಾನಂದತೀರ್ಥ ಭಗವತ್ಪಾದಾಚಾರ್ಯ ಗುರುಭ್ಯೋ ನಮಃ ನರಸಿಂಹೋಖಿಲಜ್ಞಾನಮತಧ್ವಾಂತದಿವಾಕರಃ ಜರತ್ಯಮಿತಸಜ್ಞಾನಸುಖಶಕ್ತಿಪಯೋನಿಧಿಃ ಕಲ್ಯಾಣದ್ಭುತಗಾತ್ರಾರ್ಯ ಕಾಮಿತಾರ್ಥಪ್ರದಾಯಿನೇ ಶ್ರೀಮದ್ವೆಂಕಟನಾಥಾರ್ಯ ಶ್ರೀನಿವಾಸಾಯ ತೇ ನಮಃ ವ್ಯಾಸಾಯ ಭವನಾಶಾಯ ಶ್ರೀಶಾರ ಗುಣರಾಶರೇ ಹೃದ್ಯಾರ ಶುದ್ಧ ವಿದ್ಯಾರ ಮಧ್ವಾರ ಚ ನಮೋ ನಮಃ ನೌಮಿನ್ಯಾರ ಸುಧಾಧಿಕರ್ಜರ ಮುನೀನ್ ಶ್ರೀಪಾದರಟ್ ಸನ್ಮಣೀನ್ ವ್ಯಾಸಾರ್ಯಾನ್ ವಿವಿಧಾಗಮಬ್ಧಿವಿಹರಾನ್ ಶ್ರೀವಾದಿರಾಜಾನಪಿ ವಂದೇ ಹಂಸವರಾನ್ ರಘುತ್ತಮ ಗುರೂನ್ ವೈದಗ್ಧ್ಯವಾರಾಂ ನಿಧೀನ್ ಶ್ರೀ ಸತ್ಯವ್ರತ ರಾಘವೇಂದ್ರ ಮುನಿಪಾನ್ ಸದ್ಬೋಧ ಸಧ್ಯಾನಪಾನ್ ಸತ್ಯಾಭಿಜ್ಞಕರಾಬ್ಜೋತ್ಥಾನ್ ಪಂಚಾಶದ್ ವರ್ಷ ಪೂಜಕಾನ್ ಸತ್ಯಪ್ರಮೋದ ತೀರ್ಥಾರ್ಯಾನ್ ನೌಮಿನ್ಯಾರ ಸುಧಾರತಾನ್ ಬಂಧುಸ್ತ್ವಂ ಗುರುರಿಷ್ಟದೈವತಮಿತಿ ತ್ವತ್ಪಾದಪಂಕೇರುಹಂ ಪ್ರಾಪ್ತಂ ಮಾಂ ಪರಿಪಾಲರೇತಿ ಸತತಂ ಯಾಚೆ ನಿಬದ್ಧಾಂಜಲಿಃ ಚಿತ್ರಂ ಚಿತ್ತಂ ಮದ್ಗುಣದೋಷಚಿಂತನ ವಿಧೌ ನೂನಂ ಮನಾಂಗ್ಮಾ ಕೃತಃ ಶ್ರೀ ಸತ್ಯಾತ್ಮಗುರೋ ತ್ವದಂಘ್ರಿಯುಗಲಂ ಹಿತ್ವಾ ನಮೇ ಸದ್ಗತಿಃ ವಿದ್ಯಾಪೀಠ ವಿಧಾತಾರಂ ವಿದ್ಯಾವಾರಿಧಿ ಚಂದಿರಂ ವಿದ್ಯಾರ್ಥಿವತ್ಸಲಂ ವಂದೇ ಮಹಾಮಹಿಮ ಸದ್ಗುರುಂ ಸೃಷ್ಟಿಸ್ಥಿತ್ಯಪ್ಯಯೇಹ ನಿಯತಿ ದೃಶಿತಮೋ ಬಂಧಮೋಕ್ಷಾಶ್ಚರ್ಯಸ್ಮಾತ್ ಅಸ್ಯ ಶ್ರೀ ಬ್ರಹ್ಮರುದ್ರ ಪ್ರಭೃತಿ ಸುರನರ ದ್ವೀಷಶತ್ವಾತ್ಮಕಸ್ಯ ವಿಷ್ಣೋರ್ವ್ಯಸ್ತಸಮಸ್ತಸಕಲಗುಣನಿಧಿಸರ್ವದೋಷವ್ಯಪೇತಃ ಪೂರ್ಣಾನಂದೋ ವ್ಯಯೋಜೋ ಗುರುರಪಿ ಪರಮಶ್ಚಿಂತರೇತಂ ಮಹಾಂತಂ ಜನ್ಮಾದ್ಯಸ್ಯ ಯತೋನ್ವದಾದಿತರತಶ್ಚಾರ್ಥೇಷ್ವಭಿಜ್ಞಸ್ವರಾಟ್ ತೇನೇ ಬ್ರಹ್ಮಹೃದಾಯ ಆದಿಕವದೇ ಮುಹ್ಯಂತಿ ಯಂ ಸೂರಯಃ ತೇಜೋವಾರಿಮೃದಾಂ ಯಥಾ ವಿನಿಮಯೋರ್ಯತ್ರ ತ್ರಿಸರ್ಗೋ ಮೃಷಾ ಧಾಂನಾ ಸ್ವೇನ ಸದಾ ನಿರಸ್ತಕುಹಕಂ ಸತ್ಯಂ ಪರಂ ಧೀಮಹಿ ನಿಗಮಕಲ್ಪತರೋರ್ಗಲಿತಂ ಫಲಂ ಶುಕಮುಖಾದಮೃತದ್ರವ ಸಂಯುತಂ ಪಿಬತ ಭಾಗವತಂ ರಸಮಾಲರ್ಯಂ ಮುಹುರಹೋರಸಿಕಾ ಭುವಿ ಭಾವುಕಾಃ ಯಂ ಪ್ರವ್ರಜಂತಮನುಪೇತಮಪೇತಕೃತ್ಯಂ ದ್ವೈಪಾಯನೋ ವಿರಹಕಾತರ ಆಜುಹಾವ ಪುತ್ರೇತಿ ತನ್ಮಯತಜಾತರವೋಪಿ ನೇದುಸ್ತಂ ಸರ್ವಭೂತಹೃದಯಂ ಮುನಿಮಾನತೋಸ್ಮಿ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತಿಂ ವ್ಯಾಸಂ ತತೋ ಗ್ರಂಥಮುದೀರಯೇ ಸ್ವಸ್ತ್ಯಸ್ತು ಸತಾಮಖಿಲ ಸನ್ಮಂಗಲಾನಿ ಸಂತು ಶ್ಲೋಕೈಕ ಶ್ರವಣ ಪಠನ ಮಾತ್ರೇಣ ಕಥಾವಕ್ತುಶ್ಚ ಶ್ರೋತೃಣಾಂ ನಿಖಿಲ ಕಲಿಕೃತ ಕಲ್ಮಷಾಪನೋದನ ಪಟುತರೇ ಧರ್ಮಾದ್ಯಖಿಲ ಪುರುಷಾರ್ಥ ಸಾಧನೇ ಭೂತೆ ಶ್ರೀಮದ್ಭಾಗವತೆ ಅದ್ಯ ಕಥಾ ಪ್ರಾರಂಭೇ ಸತಿ ಯತ್ಕಿಂಚಿತ್ ಪೂರ್ವ ಕಥಾ ಪ್ರಮೇಯಾನುವಾದಃ ಹರಿಹಿ ಓಂ ಹರಿಹಿ ಓಂ ಹರಿಹಿ ಓಂ. ದೇವಕೀ ದೇವಿ గర్భంలో భగవంతుడు ప్రవేశించాడు. ఆ భగవంతుని ప్రవేశం వలన దేవకీదేవి యొక్క కాంతియే మార్పయింది. అత్యద్భుతమైన కాంతితో తను శోభిల్లుతుంది. అలాంటి దేవకీదేవిని చూసిన కంసుడు నిశ్చయించుకున్నాడు, ఈ దేవకిలో ఇలాంటి కాంతి, ఇంతటి కాంతి ఇంతకుముందు నాకు కనిపించలేదు, కనుక నా ప్రాణాన్ని హరించే, నా ప్రాణాలను అపహరించే హరి ఆ దేవకి యందు సన్నిహితుడయ్యాడని తను నిశ్చయించుకున్నాడు. భయాత్ కంసః అనే మాటను మనం సప్తమస్కంధంలో విన్నాము. భయంతో కూడా భగవంతుని యందు మనస్సు పెట్టాలి, అలాంటి వారికి కూడా మోక్షం కలుగుతుందని భాగవతంలో మనం తెలుసుకున్నాం. అంటే కేవలం భయంతో భగవంతుణ్ణి చింతించడం అని కాదు, మొట్టమొదట భయంతో భగవంతుణ్ణి చింతించి ఆ తరువాత భక్తితో భగవంతుణ్ణి ధ్యానిస్తారు అలాంటి మహానుభావులు. అలాంటి మహానుభావుల్లో కంసుడు ఒకడు. యద్యపి దైత్యుని ప్రవేశం లోపల ఉన్న, దైత్యుల ప్రవేశం ఉన్న సజ్జీవుడున్నాడు, కనుక ఇలా భయయుక్తమైన భక్తిని చూపించి తను ముక్తిని సంపాదించుకున్నాడనే విషయాన్ని మనం గమనించాలి. ఎంతటి భయం తనకు కలిగింది భాగవతం చెబుతుంది. ఆసీన సంవిశన్ తిష్టన్ భుంజాన పర్యటన్ పిబన్ చింతయానో హృషికేశం అపశ్యత్ తన్మయం జగత్. తింటూ ఉన్నప్పుడు కూడా ఆ పాత్రలో భగవంతుడున్నాడా, నన్ను చంపడానికి వచ్చాడా అనే భయం తనకు కలిగేదట. పడుకునేటప్పుడు కూడా భగవంతుడు వచ్చి నన్ను ఈ సందర్భంలో సంహరిస్తే అలా భయం కలిగేదట. భుంజానహ పర్యటన్ పిబన్, త్రాగుతున్నప్పుడు తిరుగుతూ ఉన్నప్పుడు ఏం నిల్చున్నప్పుడు కూర్చున్నప్పుడు
ఏం చేస్తూ ఉన్నప్పుడు కూడా, ఏ పనిని చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆ భగవంతుణ్ణి చింతించేవాడతే ఎలాంటి భగవంతుణ్ణి చింతించేవాడు? హృషీకేశం అపశ్యత్ తన్మయం జగత్. ప్రపంచమంతా భగవంతుణ్ణి తను చూశాడట. ఏది చూసినా తనకు కృష్ణునిలానే కనిపిస్తూ ఉంది. ఆ భగవంతుడే నన్ను సంహరించడానికి ఈ రూపంలో వచ్చాడా అనే విధంగా తనకు భయం కలిగిందట. ఇలాంటి భయంతో సమస్త ప్రపంచాన్నే భగవంతునిగా తను చూశాడు. సమస్త ప్రపంచంలో భగవంతుడు ఉన్నాడని తను గమనించాడు. ఇలా భయయుక్తమైన భక్తిని ప్రదర్శించి ఆ కంసుడు కూడా సద్గతిని సంపాదించుకున్నాడనే విషయాన్ని భాగవతం ఇలా మనకు చెబుతుంది. ఇలా దేవకీదేవి గర్భిణి అయిన ఈ సందర్భంలో, దేవకీదేవి గర్భంలో భగవంతుడు బస చేస్తూ ఉన్న ఈ సందర్భంలో బ్రహ్మదేవులు మరియు రుద్రదేవుల వారు అక్కడికి వచ్చి, నారదాది మునులు కూడా అక్కడికి వచ్చారు. ఇలా దేవతలందరూ ఉన్న ఆ ప్రసంగంలో రుద్రదేవుల వారు మరియు బ్రహ్మదేవుల వారు చాలా చక్కగా అద్భుతంగా భగవంతుణ్ణి స్తోత్రం చేస్తూ ఉన్నారు. బ్రహ్మ అంటే మనకు తెలిసినట్లు సృష్టించేవాడు, రుద్రుడు సంహరించే దేవత. వారిరువురూ వచ్చి భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. నిన్ను పుట్టించడం నా తరం కాదని బ్రహ్మ స్తుతిస్తే, నిన్ను సంహరించడం నా తరమా అని రుద్రదేవుల వారు పోటీపడి స్తుతిస్తూ ఉన్నట్లు చాలా అద్భుతమైన స్తుతి, గర్భస్తుతి. అందుకోసమే బ్రహ్మ భవశ్చ తత్రైత్య మునిభిర్నారదాదిభిః దేవైః సానుచరైః సార్ధం గీర్భిర్విష్ణుం అథాస్తువత్. పరిశుద్ధమైన మాటలతో ఆ భగవంతుణ్ణి జగన్మయుడైన, సర్వోత్తముడైన, సమస్త చరాచర ప్రపంచాన్ని శాసించే ఆ భగవంతుడు కడుపులో ఎలా నివాసం చేస్తూ ఉన్నాడు అనేదాన్ని గమనించినట్లు ఆ బ్రహ్మాది దేవతలు భగవంతుణ్ణి స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఎంతటి అద్భుతమైన స్తోత్రం అంటే, గర్భిణులందరూ కూడా ఈ స్తోత్రాన్ని వినాలి. స్త్రీలు ఈ స్తోత్రాలను అనకూడదు నిజమే, కానీ పురుషులు అంటూ ఉన్నప్పుడు దాన్ని సావధాన చిత్తంతో ఈ స్తోత్రాన్ని వినాలి. ఉత్తమమైన సంతానం వారికి కలుగుతుంది. కనుక గర్భిణీ స్త్రీలకు ఈ గర్భస్థుతిని చెప్పించే సంప్రదాయం కూడా ఉంది. అలాంటి అద్భుతమైన స్తోత్రం అది. 3 రోజుల వరకు పనులు చాలా ఎక్కువగా ఉన్నందువలన నేను విస్తారంగా భాగవత కథను చెప్పలేకపోయాను. భగవంతుడు క్షమించాలని భగవంతుణ్ణి నేను ఈ సందర్భంలో వేడుకుంటూ ఉన్నాను. ఇక రేపటి నుంచి యథాతథంగా మొదటిలా అరగంట వరకు ప్రశస్తంగా భాగవతాన్ని మనం చెప్పుకుందాం. మళ్ళీ మొదటి నుంచి విస్తారంగా కొన్ని చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కనుక ఆ చెప్పాల్సిన విషయాలను చెబుతూ భాగవతాన్ని మళ్ళీ ప్రారంభిద్దాం. అలాగే విస్తారంగా ఈ గర్భస్థుతిని కూడా మనం విందాం. అలా వినేలా భగవంతుడు కరుణించాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ అస్మద్ గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే సర్పితం, ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః. అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం. ప్రీణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరిహి ఓం హరిహి ఓం హరిహి ఓం.